గైస్ ఈ వీడియోలో మనం ఐఐటి జేఈ ప్రిపరేషన్ టైంలో ఏ ఏ మిస్టేక్స్ అయితే చేయకూడదో ఆ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. సో దట్ మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ చేస్తుంటారో జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్కి, అప్పుడు మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో దట్ మీకు గుడ్ కాలేజీలో సీట్ రావడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 1, ఎప్పుడైనా యూట్యూబ్ వీడియోస్ మీద 100% డిపెండ్ కాకండి. ఓకే, మీరు ఎప్పుడైనా 30-20% డిపెండ్ అవ్వచ్చు యూట్యూబ్ వీడియోస్ మీద, కానీ ఎప్పుడు 100% డిపెండ్ అవ్వకండి. యూట్యూబ్ వీడియోస్లో ఏమవుతుందంటే వాళ్ళు టాపిక్ని చాలా సాగదీస్తారు, ట్రిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయ్యారనుకో అదే ట్రిప్స్ అండ్ ట్రిక్స్ ఒక్కొక్క టాపిక్కి మారుతూ ఉంటుంది, అది టాపిక్కి చేంజ్ అవుతుంటుంది. దానివల్ల మీకు ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక్కొక్క టాపిక్ చేంజ్ అయినప్పుడల్లా ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ మనం యూజ్ చేయలేము. అందుకనే ఏం చేయాలంటే ఎన్సిఆర్టి బుక్స్ ఫాలో అవ్వండి, అక్కడ మనకి చాలా యూస్ఫుల్గా అన్నీ ఉంటాయి విత్ ఫార్ములాస్. ఇంకా హెచ్సి వర్మ, ఆర్డి శర్మ ఇలాంటి బుక్స్ అన్నీ ఫాలో అవ్వండి ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ యూట్యూబ్ వీడియోస్. సో దట్ మీకు ఏమవుతుందంటే ఇట్లాంటి బుక్స్ చదవడం వల్ల మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, ఫార్ములాస్ తెలుస్తాయి. ఎగ్జామ్ ఇట్లా ఫార్ములాస్ తీసుకెళ్ళి పెట్టేయండి, సమ్ చేసేయండి, రప్ప రప్ప 1 మినిట్లో అయిపోతుంది. మొత్తం యూట్యూబ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మనకి చాలా డ్రాబ్యాక్ ఉంటుంది, ఎగ్జామ్లోకి పోయినాక ఏ సమ్స్ సాల్వ్ చేయలేకపోతాము, అక్కడ పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మిస్టేక్ నెంబర్ 1, ఎప్పుడు చేయకండి, ఎప్పుడు 100% యూట్యూబ్ వీడియోస్ మీద డిపెండ్ అవ్వకండి. మిస్టేక్ నెంబర్ 2, ఎప్పుడు ఏం చేస్తారంటే మైండ్ డీవియేట్ కాకుండా ఉంచుకోండి. లైక్ ఇప్పుడు బిట్స్ ఎగ్జామ్స్ వస్తాయి, అన్ని ప్రైవేట్ ఎగ్జామినేషన్స్ అన్నీ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్. అయితే ఏమవుతుందంటే మీరు ఐఐటి జేఈ పెట్టుకోండి బ్రెయిన్లో, అదే చేయండి, అదే రాయండి. ఈసారి రాకపోతే 1 ఇయర్ డ్రాప్ తీసుకొనైనా ప్రిపేర్ అయ్యి రాయండి. కానీ లైక్ ఏమవుతుంది, ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ వస్తాయి కదా, దాని మీద వెళ్ళిపోయి ఈ ఎగ్జామ్ వదిలేసి ఆ ఎగ్జామ్స్ రాసేసి అక్కడికి వెళ్ళిపోకండి. ఓకే, డ్రీమ్ పెట్టుకుంటే దాన్ని సాధించేదాకా అదే చేయండి. ఓకే, మధ్యలో డీవియేట్ అయితే వేస్ట్, ఇక మనం ఏం చేయలేము. నెంబర్ 2 మిస్టేక్, ఎప్పుడు డీవియేట్ కాకండి. ఓకే, ఐఐటి జేఈ అని పెట్టుకుంటే అది వచ్చేదాకా దానికే ట్రై చేయండి. మధ్యలో వేరే వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని ఈ ఎగ్జామ్స్ అని అయినేమొద్దు, ఐఐటి వచ్చేదాకా అదే రాస్తుండండి. స్టేట్ ఎగ్జామ్స్ కూడా వద్దు, అన్నీ వేస్ట్, ఐఐటి వచ్చేదాకా అదే. ఓకే, నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, ఎప్పుడు ఎవరిని నమ్మకండి. ఓకే, యూట్యూబ్లో లెక్చరర్స్ కానీ మీ సార్స్ కానీ ఎవరినైనా, సార్స్ అని కాదు, సార్స్ని కూడా, టీచర్స్ని కూడా, ఇంకా రిలేటివ్స్ని, ఎవరిని నమ్మకండి. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, వీడు ఏదో పెద్దగా అవుతాడని వాడు మిమ్మల్ని లైక్ ఎంకరేజ్ చేయరు, ఎప్పుడు డిస్కరేజ్ చేస్తుంటారు. వాళ్ళని అస్సలకే నమ్మకండి. ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు డిస్కరేజ్ చేయడం వల్ల మీకు అంతే మీకు హోప్స్ అన్నీ తగ్గిపోతుంటాయి, ఇంకా మీరు ప్రిపరేషన్ టైంలో స్టడీస్కి ఎక్కువ టైం ఇవ్వలేకపోతారు. ఏం చేయండి, ఎప్పుడు మోటివేట్ అయితే ఉండండి, ఎప్పుడు డిస్కరేజ్ కావద్దు. ఇది ఒక, ఇంకా ఇంట్లో ఏమైనా లొల్లీలు ఉంటే సైడ్ పోయి చదువుకోర్రి, ఇది బెస్ట్. ఎందుకంటే ఇంట్లో లొల్లీల వల్ల మీకు చాలా ఇబ్బంది అవుతుంటుంది, ఎప్పుడు ఇంట్లో లొల్లీల వడకుర్రి, మీ చదివేదో చదువుకొని గమ్మున క్లియర్ చేయండి. తర్వాత హాస్టల్లో ఉంటారు, ఎక్కడంటే అక్కడ రూమ్ తీసుకొని ఉండొచ్చు, సెట్ అయిపోతుంది లైఫ్. ఓకే, ఇది 3rd మిస్టేక్, ఎప్పుడు ఎవరు చెప్పిన మాట వినకండి, ఎప్పుడు మోటివేట్ అవుతుండండి. ఓకే, దిస్ ఈజ్ 3rd మిస్టేక్. అండ్ 4th మిస్టేక్ ఏంటంటే, మీరు ఎప్పుడు లైక్ ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ఇయ్యారు అంటే టెస్ట్ ఎగ్జామ్స్, టెస్ట్ సిరీస్ ఇస్తుండండి, ఇవ్వకపోతే అది పెద్ద మిస్టేక్ అయిపోతుంది మనది. ఎప్పుడు ఇప్పుడు ఒక్కొక్క చాప్టర్ అయిపోతుంటుంది కదా, దానికి ఎగ్జామ్స్ చేస్తుండండి. లైక్ ఓకే, ఈ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి, వాటికి టెస్ట్ చేయండి, టెస్ట్ సిరీస్ అంటాం దీన్ని మెయిన్లా. మెయిన్గా ఏమవుతుందంటే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క చాప్టర్ కాగానే టెస్ట్ సిరీస్ చేసుకోండి మీరు మీరే. టెస్ట్ రాస్తుంటే మీకు నాలెడ్జ్ వస్తుంటుంది, ఓకే ఇంత మార్క్స్ నేను గెయిన్ చేయగలుగుతున్నా ఈ చాప్టర్ నుంచి, సో దట్ నెక్స్ట్ టైం ఇంత ఇంప్రూవ్ చేయగలుగుతా అని చెప్పేసి
ప్రతి ఒక చాప్టర్కి టెస్ట్ సిరీస్, తర్వాత ఒక 5 చాప్టర్స్కి ఒక టెస్ట్ సిరీస్, అట్లా టెస్ట్ సిరీస్ని ఇంప్రూవ్ చేస్తుండండి. మీకు మార్క్స్ పక్కా వస్తాయి. ఓకే, టెన్షన్ తీసుకునే అవసరం లేదు. టెస్ట్ సిరీస్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, ఇది మనం చేసే మేజర్ మిస్టేక్. ఎప్పుడు టెస్టులు చేయం డైరెక్ట్. నేనైతే ఏం చేస్తుండేనంటే మిస్టేక్లో నాది పెద్ద మిస్టేక్ అది, డైరెక్ట్ పోయి ఎగ్జామ్లోనే రాస్తుండే, టెస్ట్ సిరీస్ ఏం పట్టించుకోకపోతుండే, జస్ట్ చదువుకొని అట్లయితే నాకేం రాలేదు మార్క్స్. మీకు చెప్తున్నా, ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ చేస్తారో అప్పుడే మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5. స్టెప్ నెంబర్ 5 కాదు, మిస్టేక్ నెంబర్ 5. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే మీరు అందరు మేజర్గా చేసే మిస్టేక్. ఓకే, 12 బుక్కులు ఫాలో అవుతారు, ఇది పెద్ద మిస్టేక్. అయితే మీరు ఎన్సీఆర్టీ అన్న ఫాలో అవ్వండి, లేదంటే మ్యాథ్స్ మ్యాథమెటిక్స్లో కన్సిడర్ చేస్తే ఆర్డి శర్మ, వేరే ఏవైనా ఉండనివ్వండి, ఒక్క బుక్ ఫాలో అవ్వండి. ఓకే, అన్ని బుక్కులు గెలికి అనలాగా ఏది రాకపోతే కష్టమవుతుంది, ఒక్కటే ఒక బుక్ ఫాలో అండి, పర్ఫెక్ట్గా కాండి, అప్పుడు మీకు ఎంతో నాలెడ్జ్ వస్తుంది. ఒక బుక్ చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఎన్సీఆర్టీ అయితే ఎన్సీఆర్టీ మొత్తం ప్రిపేర్ అవ్వండి, ప్రతి ఒక్క క్వశ్చన్ విత్ ఫార్ములా థీరమ్స్ అన్నీ చేయండి. ఐఐటీలో సీట్ రాకపోతే నన్ను అడుగురు అప్పుడు. ఓకేనా, ఈ 5 మిస్టేక్స్ చేయకండి, అప్పుడు మీకు పక్కా ఐఐటీలో సీట్ వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ గాయస్. కోవిడ్ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందరు మెయిన్స్ క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. అడ్వాన్స్కి మీ అందరికీ, ఐఐటీ అడ్వాన్స్ కోసం మీ అందరికీ నా నుంచి ఆల్ ది బెస్ట్, సో దట్ మీరు అందరూ ఐఐటీలో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, మీకు ఎవరికైనా ఫ్రీ టెస్ట్ బుక్స్ కానీ ప్రిపరేషన్ బుక్స్ కావాలంటే లైబ్రరీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ప్లేస్టోర్లో ఉంది, అది నేనే క్రియేట్ చేశాను. అక్కడ మీకు ఫ్రీ టెస్ట్ బుక్స్ అండ్ ప్రిపరేషన్ బుక్స్ దొరుకుతాయి, లింక్ ఇన్ బయో, బయో కాదు నైనా, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. మీట్ యూ నెక్స్ట్ వీడియో, టిల్ దట్ టైమ్ కీప్ ఆన్ వాచింగ్.